వాసవి ఫుడ్ అండ్ రెస్టారెంట్లో ఉన్నాము, ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. ఈరోజు మన సార్ ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మీ యొక్క రెస్టారెంట్ గురించి. నా పేరు చిన్నబాబు అంటారండి. మా స్వగ్రామం అమలాపురం, కోనసీమ, ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఓకే, నేను ఇక్కడికి రావడానికి 18 సంవత్సరాల క్రితం వచ్చాను. నా స్నేహితుడు శివరామ సుబ్రహ్మణ్యం సహకారంతో నేను ఇక్కడికి రాగలిగాను. అతను ఆధ్వర్యంలోనే ఇప్పుడు కూడా నేను చేసుకుంటున్నాను ఈ వ్యాపార సంస్థని. అలాగే మా వయసుకులానికి సంబంధించినటువంటి శ్రీవారి సన్నిధి, కాశీ అన్నపూర్ణ నిత్య అన్నదాన ఉద్దాశ్రమం, వాళ్ళ యొక్క శ్రీవారి సన్నిధి నందు వారి నీడలో నేను జరుపుకుంటే నేను వ్యాపారం మా అమ్మవారి దగ్గర ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర సక్సెస్ఫుల్గా ఈ 18 సంవత్సరాలు చేసుకోగలిగాను. నాకు నా స్టాఫ్ ఇచ్చినటువంటి సహకారం నేను మాటల్లో చెప్పలేను, కానీ చాలా తృప్తికరంగా వ్యాపారం ఇంతటి వింత అభివృద్ధిలోకి రావడానికి కారణం కూడా నా స్టాఫ్ యొక్క సహకారం మాత్రమే చెప్పుకుంటాను. ఏడుకొండలో దయదల వ్యాపారం కానీ స్టాఫ్ కానీ అందరూ సహకరిస్తున్నారు అనేసి మా వీకెండ్ ఛానల్ ద్వారా కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు అలాగే కోరుకోవాలి. నాకు కూడా పబ్లిక్ అంటే ఈ యొక్క ప్రజలకి, స్వామివారి భక్తులకి అందరికీ తెలిసే విధంగా మీ ఛానల్ ద్వారా మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుని మా సంస్థ యొక్క మంచి చెట్లు అన్నీ కూడా తెలుసుకుని వాళ్ళందరికీ తెలియపరుస్తున్నందుకు మేము కూడా థ్యాంక్ యూ సార్. మాకు ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన వాసవి రెస్టారెంట్స్లో చాలా సంతోషంగా ఉంది. మార్నింగ్ టిఫిన్స్ కానీ, ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్ కానీ, నైట్ డిన్నర్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. మీరు ఒక 15 ఇయర్స్గా రన్ చేస్తున్నారని తెలిసింది. 18 ఇయర్స్గా మన తిరుపతిలో మన కస్టమర్స్కి కానీ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కటైన భోజనము, శాకాహారం లేకుండా ఓన్లీ వెజిటేరియన్ సప్లై చేస్తున్నారు. పుణ్యక్షేత్రమైన మన తిరుపతిలో ఇంకా ఇంత మంచి భోజనాన్ని అందిస్తున్నందుకు భక్తులకి మేము చాలా ఆనందిస్తున్నాము. దీని గురించి మీరేమంటారు సార్? ఒకటి మాత్రం చెప్పాలి, వెంకటరమూర్తి ఆశీస్సులతో మాకు ఏ రకమైనటువంటి హోటల్ నడపడం అనేది ఏమీ తెలియదు. ఆ వెంకటరమూర్తి ఆశీస్సులతోనే సక్సెస్ఫుల్గా ఆయన భక్తులందరికీ కూడా రుచికరంగా అందించగలుగుతున్నాం. మీరు చెప్పారు, చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీ యొక్క ఆహ్లాదకరమైన వంటలు తిని రుచి చూసి చెప్పగలుగుతున్నాము అని చెప్పి మీరు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది నేను. ఇది ప్రజలందరికీ, శ్రీమన్నారాయణ భక్తులందరికీ, వెంకటరమణ భక్తులందరికీ కూడా మీరు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నారంటే మేము చెప్పాలి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. మీ యొక్క హోటల్ రంగంలో ఎటువంటి కష్టాలని, ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారో కొంచెం మాకు కూడా షేర్ చేసుకుంటే మేము కూడా తెలుసుకుంటాం సార్ మీ యొక్క లైఫ్లో. నాకు తెలిసి నేను చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ వ్యాపారంలో. కష్టాలు వచ్చినాయి కానీ చెప్పేంత కష్టాలు కావు. కానీ ఒకటి మాత్రం ఉంది, మా అంటే చెప్పుకోవాలో లేదో తెలియదు కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, సందర్భం కూడా చెప్పాలి. మా రెండో బైక్కి యాక్సిడెంట్ అవ్వడం, సేమ్ 1 నెల తిరగకుండా నాకు హార్ట్ అటాక్ రావడం, మీ ఇద్దరం 5 నెలలు చెన్నైలో హెల్త్ వైజ్ హెల్త్ అయిపోయి అక్కడే. కానీ నా రెస్టారెంట్ని మాత్రం 5 నెలలు కూడా ఒక స్టాఫ్తోనే రన్ చేయగలిగాను. ఒక స్టాఫ్తోనే సార్? స్టాఫ్తో రన్ చేయగలేము కాదు, స్టాఫే రన్ చేశారు. స్టాఫే రన్ చేశారు 5 నెలలండి. అదే రుచికరంగా అందించారు, కస్టమర్లతో కానీ పెద్దలతో కానీ గౌరవంగా, అదే నేనుంటే ఎలా ఉంటుందో అదే గౌరవం ట్రీట్ చేసి మంచి పేరు తీసుకొచ్చి 5 నెలలు నన్ను నిలబెట్టారు వాళ్ళు. స్టాఫ్ కూడా, స్టాఫ్ వాళ్ళతో కూడా మేము మాట్లాడాము సార్, ఎంతో మంచి సీనియర్ వర్కర్స్ ఉన్నారు మన దగ్గర, ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. మీరు లేకపోయినా కూడా ప్రతి ఒక్క కస్టమర్ తోటి కానీ కిచెన్లో కానీ నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. దీని గురించి, వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? నాకే తెలియదండి, వాళ్ళల్లో వాళ్ళు ఒకరొకరు సహకరించుకుని ఇది నా డిపార్ట్మెంట్, నేను ఇదే చేయాలి, నేను మాస్టర్ని, నేను ఇలాగే ఉండాలని ఎవరు అనుకోరు. మాస్టర్ దగ్గర నుంచి
ఆ విజిల్ క్లీనింగ్ ఆడవాళ్ళ దగ్గర వరకు ప్రతి వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళంతటా వాళ్ళే సహకరించుకుంటూ నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు సార్. నా స్టాఫ్ ఏదైనా చెప్పాలనుకుంటున్నారు సార్ మీ ఫ్యామిలీ గురించి, మేడం గారి గురించి? ఫస్ట్ నేను నా ఫ్యామిలీ గురించి చెప్పడం కదా సార్. ఈ తిరుపతికి వచ్చి నేను ఈ రెస్టారెంట్ పెట్టడానికి నన్ను ప్రోత్సహించి దెబ్బలాడి నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఉండాలి అని చెప్పి ఈ సంస్థను పెట్టించి అన్నీ చేసిన వ్యక్తి నా రాజమండ్రి వాసులు, నా స్నేహితులు శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం గారు అండి. ఆయన ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో ఉన్నారా సార్? ఇప్పుడు ప్రజెంట్ లేదు సార్. వాడు ఎప్పుడు తిరుపతిలో, వాడు ఎప్పుడు రాజమండ్రి. ఆయన ఏపీఐసి చైర్మన్ చేశారు, ఎమ్మెల్యే చేసే ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే చేశారు. ఆయన పొలిటికల్గా పెద్ద లీడర్, మా వైశాఖ కమిటీలో పెద్ద ఒక సింహం లాంటి మనిషి, నాకు ప్రాణ స్నేహితుడు. కారణం నా స్నేహితుడు వెనకాల ఉండేటువంటి శ్రీవారి సన్నిధి ఏదైతే ఉందో అది బిల్డర్గా ఆయనే కన్స్ట్రక్ట్ చేశారు. మా రెండో కుమారుడిని మదన్ అనే వ్యక్తిని పెట్టి వర్క్ అంతా ఎగ్జిక్యూటివ్ చేయించారు, ఎగ్జిక్యూషన్ చేయించారు. ఆ రోజున మా కుమారుడు మా స్నేహితుడిని అడిగి ఈ రెస్టారెంట్ నాకు కావాలి అంకుల్ అంటే వాడే అని తీసుకొచ్చి మా అబ్బాయి చేతిలో పెట్టి సహకరించినటువంటి, ఆశీర్వదించిన వ్యక్తి శివరామ సుబ్రహ్మణ్యం గారు. ఆయన సహకారంతో ఇప్పటివరకు మేము కూడా మా వంతుగా మేము కూడా కష్టపడి ఆ సుబ్రహ్మణ్యం గారు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి, ఆయన పేరు ఉండాలి మాకు ఇక్కడ తిరుపతిలో, ఆయన పేరు నేనే కాపాడుకోవాలనే ఉద్దేశంతో కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ అనుగ్రహం దైవానుగ్రహం కూడా మాకు వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మేడం గురించి చెప్పన్నారు, నా వైఫ్ అసలు బయటికే రాదు, ఏమీ తెలియదు. అటువంటిది వెంకటేశ్వర వల్ల మా పిల్లలు, మేము, నా భార్య అన్నీ కలిసిమెలిసి చేసుకుంటూ మేము రిజల్ట్ తెచ్చుకున్నాం. ఇవాళ రోజున నా భార్య అన్నీ ఇంట్లోనే కూర్చొని అన్నీ కూడా చూడగలిగే దీనికి వచ్చింది. ఆ ధైర్యానికి, ఆవిడికి ధైర్యానికి ఆ స్వామి అనుగ్రహం. ఇది కూడా ఛానల్ పరంగా నేను ప్రజలకు ఒకసారి చెప్పుకోవాల్సింది, శ్రీమన్నారు భక్తులందరికీ చెప్పుకోవాల్సింది ఏంటంటే, కోవిడ్కి ముందు ఒక 2 సంవత్సరాలు ఉషావాసవి రెస్టారెంట్ పేరు మీద ఎదురుగుండానే రన్ చేయగలిగాం. 2 సంవత్సరాలు రన్ అవ్వగానే మళ్ళీ కోవిడ్ వచ్చింది, క్లోజ్ చేసాం. కోవిడ్ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు తెరవలేదు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఆటంకం కూడా మాకు ఇబ్బంది పెట్టింది. ఈ పరిస్థితిలో ఉండగా ఆల్రెడీ తిరుపతి గ్రామంలో జల్పాన్ అనే రెస్టారెంటు, క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ సంస్థలో నడిపిన అధినేత శ్రీ పార్స్మల్ గారు మాతో పార్ట్నర్గా ముందుకొచ్చి మీతో మీరు కలిసి చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చారు. దాన్ని ఆపర్చునిటీగా తీసుకున్నాము, పార్ట్నర్షిప్ అయ్యి ఇవాళ రోజున మళ్ళీ ఆ సంస్థని జల్పాన్ రెస్టారెంటు, క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్, ఉషా బోటిక్ హోటల్ అనేటువంటి సంస్థలను మళ్ళీ ఒక 20 రోజుల్లో మేము మళ్ళీ ప్రారంభిస్తున్నాం. దీన్ని మీ ప్రజలందరికీ, మా భక్తులు, శ్రీమన్నారాయణ భక్తులు అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. తప్పకుండా అక్కడ కూడా వచ్చేసి మాకు అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఫ్లైఓవర్ పడిన అప్పటి నుంచి మన బిజినెస్ ఇంకా పెరిగిందా? ఫ్లైఓవర్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా సార్? ఈ హోటల్స్ రంగంలో కానీ ఇతర రంగంలో కానీ ఈ జోన్లో ఫ్లైఓవర్ పెరిగిన తర్వాత సాధారణంగా జరిగేదే, ఫ్లైఓవర్ ఎండింగ్ అయిన తర్వాత ఉండేటువంటి వ్యాపార సంస్థలు అన్నీ కూడా చాలా బాగా పెరిగినాయి. చాలా అంటే వ్యాపారంగా గారు కదండి, వ్యాపార రంగపరంగా అంటే చాలా హోటల్స్ ఓపెన్ అయినాయి, ఇంకా అవుతున్నాయి. రెస్టారెంట్లు కానీ హోటల్స్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితిలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయిన తర్వాత ఈ ఏరియా అంతా కూడా, కపిల తీర్థ ఏరియా అంతా కూడా వాటర్తోటి నిండిపోయింది. కాకపోతే మా రెస్టారెంట్ ఆ దైవానుగ్రహం, ఆ ఫ్లైఓవర్ వల్ల ఏ ఇబ్బంది లేకుండా ఫ్లైఓవర్ దిగిన వెంటనే ఫస్ట్ హోటల్ రైట్ సైడు జల్పాన్ రెస్టారెంట్, లెఫ్ట్ సైడు వాసవి రెస్టారెంట్, ఈ 2 ఉండగలిగినాయి అంటే మా కనికా పరమశ్రీ వెంకటరమణమూర్తి ఆశీస్సులతో మాకు ఈ అవకాశం పొందగలిగాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.